హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత ప్రాపర్టీస్. ఈరోజు మోకిలాలో ఒక న్యూ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో రిలయన్స్ గ్రీన్ అండ్ అలాగే సుబిషి టౌన్ సెంటర్, దాని ఆపోజిట్లో వాళ్ళదే వెన్సర్ లగ్జరీ హోమ్స్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా మొత్తం డ్రోన్ షాట్లో ఎంత పచ్చగా చక్కగా పల్లెటూరుని గుర్తు చేసేలాగా ఉందో మనకి అట్మాస్ఫియర్ అంతా కూడా. సో ఇంత చక్కటి గ్రీనరీ మధ్యలో ఈరోజు నేను మీకు ఒక విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని చూపిస్తున్నానండి. అదే కెడోల్ కాశ్మీర్ కౌంటీ ప్రాజెక్ట్. సో ఇందులో అన్నీ కూడా విల్లాస్ అవైలబుల్గా ఉన్నాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తోటి. సో ఈరోజు అయితే మీరు చూడబోయేది ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నార్సింగ్ టు శంకర్పల్లి రోడ్లో ఉంటుంది, మెయిన్ రోడ్కే ఉంటుందండి. సో నార్సింగ్ నుంచి అయితే ఒక 15 మినిట్స్ పడుతుంది, అదే గచ్చిబౌలి నుంచి అయితే ఒక 30 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాట్ ఏరియా అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఇచ్చాము. అలాగే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాదండి, మీకు ఐడియా రావడం కోసం బ్రోచర్ డిస్ప్లే చేస్తున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండ్ టెర్రర్స్. సో ఇదైతే ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే లోపలికి డ్రాయింగ్ రూమ్ ఉందండి. అండ్ మనకి ఇది టోటల్గా ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 16.25 ఎకర్స్. సో మొత్తం 112 విల్లాస్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ ఇది మనకి బాల్కనీ ఏరియా ఇచ్చారు. సో చక్కగా సిట్అవుట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, స్పేషియస్గా ఉంది కాబట్టి. అండ్ డ్రాయింగ్ రూమ్ నుంచి ఇలా స్ట్రైట్గా రాగానే మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది, ఇది కిచెన్. సో ఇంటీరియర్ వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. మనకి కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ ఇది లివింగ్ రూమ్ అండి. సో లివింగ్ రూమ్కి కూడా మనకి ఒక స్మాల్ బాల్కనీ వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్లో 2.5 ఎకర్ ల్యాండ్స్కేపింగ్ అండ్ మెనిక్యూర్డ్ గార్డెన్ ఉంటుంది. అండ్ కిందే గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో విల్లాలో మంచి వెంటిలేషన్ అనేది వస్తుందండి, స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఎవ్రీ విల్లా ఎలివేషన్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే, సో ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్లో స్టడీ ఏరియా కింద ప్లాన్ చేసుకోవచ్చు. ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి. ఇక్కడ మీకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఈ రూమ్కి మీకు బాల్కనీ కూడా వస్తుంది. సో ఇలా వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ అండి. బిల్డప్ ఏరియా వచ్చేసి 4100 స్క్వేర్ ఫీట్. సో ఇది ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి, విత్ బాల్కనీ వస్తుంది. సో పైనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా రెండు ఇచ్చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అండ్ సో క్లబ్ హౌస్ అమెనిటీస్ అండి, స్విమ్మింగ్ పూల్, జిమ్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, కెఫెటేరియా, బ్యాంక్వెట్ హాల్, గెస్ట్ బెడ్రూమ్ ఉన్నాయి. అలాగే అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ పిచ్. సో ఇప్పుడు స్టడీ ఏరియా ప్లాన్ చేసుకోవచ్చు అని అన్నాను కదా, దాని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు, అది కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అండ్ అలాగే వాకిన్ వార్డ్రోబ్ కూడా ఉంటుంది. సో అవుట్డోర్ అమెనిటీస్ కూడా ఉన్నాయండి, ఆంఫీ థియేటరు, చిల్డ్రన్ ప్లే ఏరియా, పెరగోలా సీటింగ్ స్పేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి వాకింగ్ వార్డ్రోబ్ ఇచ్చారు అండ్ ఇది బాత్రూమ్. సో కమింగ్ టు ద ప్రైజ్ అండి, సో బేసిక్ ప్రైజ్ వచ్చేసి 3900 SFTకి 5.5 CR కోడ్ చేస్తున్నారు.
సో ఎక్స్ట్రా SFT ఏదైతే ఉంటుందో దానికి పర్ SFT 3000 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. సో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను వీడియోలో ఇచ్చానండి. మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక జస్ట్ ఫింగర్స్ టు వాట్సాప్ నెంబర్, ఇది టెర్రర్స్. సో ఇక్కడ నుంచి మీకు టోటల్ ఏరియా అంతా, ప్రాజెక్ట్ అంతా చాలా క్లియర్ విజన్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేసేయండి. మీరు ఏదైనా ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ప్లీజ్ కాంటాక్ట్ వేదాంత ప్రాపర్టీస్.